Hi, hello, welcome back to our channel Smart Radhika. Okay friends, ela unnaru andaru baagunnara? Ee roju video lo aithe nenu pot neck blouse ela stitch cheyal chupistunnaru. Already cutting chupiche kada. So stitching chaala easy ga meeku ardham ayyatattu clear ga chupistunnarandi ee video lo. Meeru follow avvandi. Okay na, first aithe nenu back part stitch chestunnanu. So original piece teeskoni సీదాగా వేసుకోవాలి, రాంగ్ సైడ్ వేయకుండా సీదాగా వేసుకొని దానిపైన లైనింగ్ పీస్ని పెట్టి మనం కుట్ వేసుకోవాలన్నమాట. కుట్ అనేది 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోండి. ఇలా మొత్తం మనం కుట్టు చుట్టూరు వేసుకోవాలి, నెక్ చుట్టూరు వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ని మనం కట్ చేయాలి. సో అలా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ మనం కట్స్ పెట్టాలన్నమాట. సో ఎందుకంటే ఈజీగా మనకి రివర్స్ అవ్వడానికి. సో ఇలా కట్స్ పెట్టి రివర్స్ చేసుకోవాలి. నేను చాలా ఈజీ పద్ధతిలో చెప్తున్నానంటే కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుందని చెప్పి, ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా కుట్టేసుకోవటం, రివర్స్ తిప్పటం, దానిపైన మళ్ళీ స్టిచ్ వేసుకోవటం అంతే. ఇలా రివర్స్ చేసుకొని చక్కగా దీనిపైనుంచి మనం కుట్టు వేసుకోవాలన్నమాట. సో మనకు అది కొంచెం షేప్ ఉంటుంది కదా, అది వచ్చి రావడానికి మనం అక్కడ సరి చేసుకోవాలి. సో అలా రెండు వైపులు సరి చేసుకున్న తర్వాత సో ఇలా పైన కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా కుట్టు వేసుకుంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత మనం లైనింగ్ ఒరిజినల్ పీస్ మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి. నెక్ అయిపోయిన తర్వాత చూసారు కదా, నీట్గా వేసేసాను. తర్వాత మనం రివర్స్లో కూడా మనం తిప్పేసుకొని లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ రెండింటిని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా నీట్గా అటాచ్ చేసుకోండి. ఎప్పటికైనా లాస్ట్లో వేసుకోండి కుట్టిది, ఎక్కువ గ్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు లైనింగ్ పార్ట్ని అటాచ్ చేసేటప్పుడు. సో అది మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ గ్యాప్ పెట్టకుండా లాస్ట్కి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. మీరు కంపల్సరీ లెఫ్ట్ హ్యాండ్తో క్లాత్ని, రైట్ హ్యాండ్తో క్లాత్ని సరి చేసుకుంటూ వేయండి. అట్లా వేయకపోతే ముడతలు వస్తాయన్నమాట. మీరు నీట్గా అడ్జస్ట్ చేసుకుంటా ఇలా బ్లౌజ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. తర్వాత మనం నడుము పట్టి వేయటానికి ఒక స్ట్రిప్ తీసుకున్నాను, అది సరిపోకపోతే నేను అటాచ్ చేసుకున్నాను మధ్య మధ్యలో. తర్వాత దీన్ని పైన ఒక ఫోల్డ్ చేస్తున్నానన్నమాట. ఈ ఫోల్డ్ చేస్తే నీట్గా ఉంటుంది. తర్వాత మన బ్యాక్ పార్ట్ని తీసుకొని సీదాగానే పెట్టాలి. క్లాత్ పెట్టి దానిపైన ఈ స్ట్రిప్ పెట్టి స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ తిప్పాలన్నమాట దీన్ని కూడా. సో ఇలా నీట్గా మన ఒరిజినల్ వైపే క్లాత్ని పెట్టుకొని దానిపైన మనం ఏదైతే స్ట్రిప్ రెడీ చేసుకున్నామో అది పెట్టి స్ట్రైట్గా కుట్టు వేసుకుంటా వెళ్ళిపోవాలి. దీనికి కూడా మనం 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టి వేయాలండి కంపల్సరీగా. సో అయిపోయింది. దీనిపైన ఇలా రివర్స్ చేసుకొని, అలా రివర్స్ చేసుకున్న దానిపైన కూడా ఒక స్టిచ్ వేయాలి. అది వేయటం వల్ల లోపలికి క్లాత్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది. చక్కగా ఇలా పైన మొత్తం మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఏదైనా మనం కొంచెం సరి చేసుకుంటూ వేసుకోవాలండి. సో ఇది కూడా అయిపోయిన తర్వాత బ్యాక్ డాట్స్ వేయాలన్నమాట. సో మిడిల్ నుంచి మీరు నెక్ మిడిల్ పార్ట్ నుంచి అటు 4 ఇటు 4 ఇంచెస్ తీసుకోవాలి. పైకి కూడా సేమ్ 4 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. సో ఇలా స్ట్రైట్ లైన్ 4 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాము. ఈ లైన్ మీద ఒక 1/2 ఇంచ్ మందం పెట్టుకొని స్టిచ్ వేస్తామన్నమాట. సో సన్నగా ఉన్న వాళ్ళకైతే సన్నగా వేయాలండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఈ స్ట్రిప్ కూడా ఎక్కువ తీసుకోవాలి. సో దీనికైతే నేను 1/2 ఇంచ్ పైన తీసుకుంటున్నాను. మీడియంగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. దీనివల్ల నెక్ అనేది జారకుండా ఉంటుంది. కంపల్సరీ ఇది నీట్గా మనం సైజును బట్టి తీసుకుంటే నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇది వచ్చి 42 సైజ్ వాళ్ళకండి, అందుకే నేను 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. సో రెండు పక్కల ఇలా స్టిచ్ చేసుకుంటే మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుంటున్నానండి. మీకు కటింగ్లో చెప్పాను కదా లైనింగ్ వరకు అతుకుపడుతుంది అని చెప్పేసి. సో అది వేసుకోవాలన్నమాట ఫస్ట్. అది నేను అటాచ్ చేస్తున్నాను, చూపిస్తున్నాను మీకు. ఒకదానికి ఆల్రెడీ అటాచ్ చేశాను, అది చూపిస్తున్నాను. మీకు తెలుసు కదా నార్మల్గా ఎక్కడైతే ఉందో అక్కడ మనం పెట్టి కుట్టేసుకోవటమే. అది నేనేం వివరంగా మీకు చూపించలేదు, ఎందుకంటే అన్ని బ్లౌజెస్కి ఏం పడదండి, ఎక్కడో ఒక బ్లౌజ్కి ఇలా పడుతుంది. ఈ రెగ్యులర్గా మనకి ఇది అవసరమే పడదు. సో రెండు అటాచ్ చేసుకున్న తర్వాత అది కటింగ్లో కరెక్ట్గా మనం కట్ చేయలేదు కాబట్టి నేను చూసుకుంటున్నాను.
చంక దగ్గర నుంచి నడుం దాకా ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చిందో అది సేమ్ సరిపోతుందా లేదని చెక్ చేస్తున్నాను. కరెక్ట్గా ఖర్చులతో సహా సరిపోయిందండి. కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసేసుకున్నాను అనమాట, ఎందుకంటే మనం కటింగ్లో అది రాలేదు కదా పీస్ అతుకు పడటం వల్ల. సో అది అందుకనమాట. మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నానండి. అంతే, కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నది కట్ చేసేస్తున్నాను కింద వైపుకి. నేను నార్మల్ బ్లౌజెస్కి వాటికైతే ఇలా అతుకు పడదండి, మనం కొంచెం లైనింగ్ ఎక్కువ తెచ్చుకుంటే నీట్గానే చేసుకోవచ్చు. అయిపోయింది కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని మనం రైట్ సైడ్నే వేసుకోవాలండి క్లాత్లు, ఎందుకంటే ఇది కూడా నేను ఎలాంటి నెక్కి పీసెస్ వేయట్లేదు. వీటిని కూడా స్టిచ్ చేసి రివర్స్ చేస్తున్నాను నెక్కి, సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా చేసామో ఫ్రంట్ కూడా అలా. అందువల్ల మనం ఒరిజినల్ వైపే మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని నెక్ వరకు స్టిచ్ చేయాలి ఫస్ట్. అది రివర్స్ చేసిన తర్వాత మనం లైనింగ్ అండ్ బాడీ పార్ట్ అటాచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా నెక్ వరకు మీరు ఏదైనా 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టి వేయండి సరిపోతుంది. సో ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత నన్ను నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ కట్స్ పెట్టాలి, దీనికి కూడా కంపల్సరీ అండి. మనం ఇలా క్లాత్ వేయకుండా ఇలా రివర్స్ తీసేటప్పుడు మాత్రం కట్స్ అనేది కంపల్సరీ. దానివల్ల రౌండ్స్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అనమాట. మనం ఏదైతే షేప్ ఇచ్చామో ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది కట్స్ మాకు ఇంకా మర్చిపోతే అంత పర్ఫెక్ట్గా రాదనమాట, రౌండ్స్ తిరిగే కాడ పర్ఫెక్ట్గా రాదు. అందుకని కంపల్సరీ కట్స్ అనేది ఇవ్వాలి మనం. తర్వాత పైన నేను చూపిస్తున్నాను కదా అక్కడ ఒక స్టిచ్ వేయాలి, ఎందుకంటే అది లోపలికి రివర్స్ ఈజీగా అవుతుందండి. మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే వేసామో లైనింగ్ మీద మళ్ళీ రివర్స్ చేసి అలా వేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇది పైన కుట్టు కనిపించడం ఫ్రంట్ వైపు నాకు నచ్చదనమాట. అందుకని నేను లైనింగ్కి వేస్తున్నాను, దానివల్ల అది లోపలికి ఈజీగా ఫోల్డ్ అవుతుంది, మనకి పైకి ఎలాంటి కుట్టు కనిపించదనమాట, చాలా నీట్గా వస్తుంది. అది లైనింగ్కి వెయ్యాలి ఆ కుట్టు అనేది, బాడీ పార్ట్ పైన ఒరిజినల్ క్లాత్ ఉంది కదా దానికి వెయ్యొద్దు. సో వేయటం వల్ల చూడండి ఈజీగా మనకి రివర్స్ అయింది, మనం తిప్పే పని లేకుండా రివర్స్ అయింది. దాన్ని కొంచెం ప్రెస్ చేసామంటే మనకి నీట్గా అలానే ఉండిపోతుంది, మనం ఏం చేసే పని ఉండదు. ఇలా ప్రెస్ చేస్తే నీట్గా ఉంటుంది, పైన ఎలాంటి కుట్టు కూడా మనకి కనిపించదు అనమాట. సో తర్వాత నేను మిగిలిన పార్ట్ అంతా అటాచ్ చేస్తున్నాను, మీకు ఇదంతా తెలిసిందే కదా. ఇంకా కొంచెం ఈజీ వేలో చెప్తున్నాను అనమాట. ఈ క్లాత్ ఎటు మందంగా ఉంది కాబట్టి మనం నెక్కులకి ఎలాంటి క్లాత్లు వేయిపోయినా అది నుంచోని నీట్గా ఉంటుందండి. అదే మనకి పల్చటి క్లాత్లు అయితే ఉండవు, కంపల్సరీ మనం వేయాలి. నాకు దానితోడు ఈ కటింగ్లో ఈ పీసెస్లో నాకేమి మిగలలేదు కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ చేసి చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు కూడా యూజ్ అవుతుంది కదా, అందుకని చూపిస్తున్నాను. ఇదైతే మనకి పైన బాడీ పార్ట్కి అయితే మనకి ఒరిజినల్ క్లాత్కి ఎలాంటి అతుకు పడదండి, ఓన్లీ లైనింగ్ పార్ట్కే పడుతుంది. సో కంప్లీట్ అయిపోయింది కదా, నీట్గా ఉన్న ఎక్కువ క్లాత్ని కూడా నేను కట్ చేసేసాను, చూసారు కదా. తర్వాత మనం ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. సో డాట్స్ అనేది మీ బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్కి ఎలా ఉందో అలా వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క డాట్స్ ఉంటుంది, పెద్ద సైజు చిన్న సైజు ఇలా ఉంటాయి కదా. అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని నేను బ్లౌజ్ పెట్టే చూపిస్తున్నాను. మీకు కటింగ్లో కూడా చెప్పాను కానీ దానికన్నా కూడా ఇక్కడ ఇంకా ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకొని ఆ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ దాకా ప్లేస్ చేసి ఒక డాట్ పెడుతున్నానండి. తర్వాత ఆ డాట్ ఫోల్డ్ చేసింది ఉంటుంది కదా, ఆ ఫోల్డ్ చేసింది కూడా నేను అక్కడ ఆ పాయింట్ నుంచి ఖర్చులాగా తీసుకొని పెడుతున్నాను. సో మనకి ఎలాంటి టేప్ అవసరం లేదండి, ఇలా చేసుకుంటే ఉన్న ఆది బ్లౌజ్తోనే చేసుకోవాలి. తర్వాత ఆ డాట్ నుంచి కూడా మనం ఫోల్డ్ 2 వైపు నుంచి చేస్తాం కాబట్టి ఇంకో డాట్ కూడా తీసుకుంటున్నాను అదే గ్యాప్తో. సో పైన కూడా ఎంత ఉంది లెంత్ అనేది అట్లా బ్లౌజ్ పెట్టే చూసుకొని ఆ లెంత్ ఎంతవరకు ఉంటే అంతవరకు డాట్ పెట్టుకొని మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో చూపిస్తున్నాను కదా ఆ పొడవు అన్నమాట. సో నీట్గా ఉన్న డాట్స్ని కలిపేసుకొని డ్రా చేసుకోవాలి. సో ఏంటంటే ఇలా మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నానండి, మనకి కటింగ్లో కన్నా కూడా. సో మిడిల్లో కూడా ఒక పాయింట్ తీసుకొని అక్కడ ఎవరికైనా 215-230 దాకా ఉంటుందండి, అది పెద్దగా మనం లెక్కేసుకునే పని లేదు, అది అంతవరకు మనం
టేప్తో కూడా పెట్టేసుకోవచ్చు, లేదంటే మీకు బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు ఎలా పెట్టాను అలా పెట్టండి. సో గ్యాప్ అయితే మీడియం వాళ్ళకి సన్నటి వాళ్ళకి 1.5 inches సరిపోతుందండి. కొంచెం పెద్ద సైజు వాళ్ళకి 2 inches ఉండాలి వాటి రెండింటి మధ్య గ్యాప్. సో అలా తీసుకోవాలి. తర్వాత మిడిల్ డాట్ కూడా పైన డాట్ ఉంటుంది కదా, అది కూడా వేస్తున్నాను, చంక డాట్ అది కూడా వేసుకోవాలి. అక్కడ కూడా మనం చెక్ చేసుకోవాలి. మీకు తెలియటం కోసమే నేను చూపిస్తున్నానండి, ప్రతిదీ 2 inches పెట్టాను, ఎందుకంటే కొంచెం పెద్ద సైజు కాబట్టి. మీడియం సైజ్ వాళ్ళకి 1.5 అయితే సరిపోతుంది. సో మీకు నచ్చితే ఈ 3 డాట్స్ కాదండి, 4th డాట్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను 3 డాట్సే వేసానన్నమాట. చూసారు కదా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో, వాటిని స్టిచ్ చేసుకోవటమే. రెండు వైపులు అలానే స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేయడం చూపించలేదండి, ఎందుకంటే డాట్స్ పెట్టడం చూపించాను కదా, అందుకని. మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో వాటి మీద ఒక స్టిచ్ వేసుకోవటమే. తర్వాత నేను కింద షేప్ పట్టి వేస్తున్నాను అన్నమాట. ఈ షేప్ పట్టి నేను బయటికి కనిపించకుండా వేస్తానండి, ఆ ప్రాసెస్సే చూపిస్తున్నాను. బ్యాక్నేమో లైనింగ్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టాను, ఫ్రంట్ వైపు ఫ్రంట్ క్లాత్ పెట్టాను, ఎందుకంటే రివర్స్ చేసినా సేమ్ రావాలి కాబట్టి. అలా పెట్టిన తర్వాత మనం ఎండ్ నుంచి 1.5 inch గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలండి, ఒక స్టిచ్ సరిపోతుంది అన్నమాట. సో మీకు తెలుసు కదా లైనింగ్ క్లాత్లకి 4 స్ట్రిప్స్ పెడితే బాగుంటుంది. సో ఈ క్లాత్ మందంగా ఉంది, నాకు క్లాత్ కూడా లేదు కాబట్టి నేను 3 స్ట్రిప్సే పెట్టాను. ఆటోమేటిక్గా ఇది క్లాత్ అనేది చాలా మందంగా ఉంది కాబట్టి. పల్చడి వాటికైతే మీరు కంపల్సరీ 4 స్ట్రిప్స్ పెట్టుకోవాలండి. లైనింగ్ 2 స్ట్రిప్స్, పైన ఒరిజినల్ క్లాత్ ఇది 2 స్ట్రిప్స్ వచ్చేటట్టు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. సో వేసాను కదా కుట్టు, తర్వాత ఇలా మనం రివర్స్ చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ చేసుకుంటూ రావాలి. సో ఈ కుట్టు అనేది చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి, మనకి ఎలాంటి గుచ్చుకోవటం కూడా ఉండదు, కింద మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా చేస్తే లోపల కూడా చూడటానికి నీట్గా అనిపిస్తుంది. సో ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా మనం రివర్స్ చేసుకొని ఆ రివర్స్లో మనం అక్కడ నేను చూపించే అక్కడ కుట్టు వేసుకోవాలి, లాస్ట్ కుట్టు అన్నమాట. అది షేప్ పట్టి మొత్తం అది బాడీ పార్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుందండి ఫోల్డ్ చేయటం వల్ల. కుట్టిన తర్వాత ఇక్కడ మనం రివర్స్ చేసుకుంటాము, అంటే లోపల నుంచి తీస్తే అది కరెక్ట్గా మంచిగా వస్తుంది అన్నమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది ఇలా, ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, మనకి ఎక్కడ గుచ్చుకునే అవకాశం కూడా ఉండదు. ఇలాంటి క్లాత్లు ఏంటంటే కొంచెం ఎక్కువ గుచ్చుకుంటాయండి. సో అందుకని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఇలా వేసుకునేటప్పుడు మందంగా ఉన్న క్లాత్ అయితే మీకు కొంచెం కుట్టు అనేది అటు ఇటు వస్తూ ఉంటుందండి. జాగ్రత్తగా చూసుకొని మీకు అన్ని క్లాత్లు స్టిచ్లో పడుతున్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. సో నేను చెక్ చేస్తున్నాను, మొత్తం పడినాయి అన్నమాట. తర్వాత ఇది లోపల నుంచి ఇలా లాగాలి దాన్ని. మీకు క్లారిటీగానే కనిపిస్తుంది అనుకుంటా, నేను చాలా దగ్గర నుంచి తీశాను మీకు అర్థం కావటం కోసం. ఇలా లోపల నుంచి లాగితే మన క్లాత్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం మందంగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే అండి, ఏం లేదు. లేదా చాలా చాలా ఈజీగా అయిపోతుంది మామూలు క్లాత్లు అయితే. చూసారా షేప్ కరెక్ట్గా వచ్చేసింది కదా. దీనిపైన ఇది కదలకుండా ఉండటం కోసం ఒక స్టిచ్ వేసుకుంటే మనం పైనుంచి స్ట్రాంగ్గా ఉంటుంది, అదేవిధంగా అది ఎట్లానే స్టిఫ్గా కూర్చుండిపోతుంది అన్నమాట. నేను ఎక్కువ అన్ని బ్లౌజెస్కి ఇలానే వేస్తానండి, చాలా నాకు ఇది నచ్చుతుంది అన్నమాట. మీరు ఈజీగా అయిపోవాలంటే వేరే పద్ధతి కూడా ఉంది, అలా కూడా చేయొచ్చు, కానీ ఇది ఫినిషింగ్ అనేది బాగుంటుందని చెప్పి నేను ఇలా వేస్తాను. సో ఇది 4 వైపులా మనం ఇలా స్టిచ్ చేసుకుంటే ఆ పార్ట్ అనేది కదలకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా ఇలా మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చేసి కాజా పార్టు ఉక్సుల పార్టు కుట్టుకోవాలి కదా. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత నేను చెక్ చేస్తున్నానండి, మనకి రెండు బాడీ పార్ట్స్ అనేది కరెక్ట్గా రావాలి. ఉక్స్ పార్టు కాజా పార్ట్ ఉంది కదా, ఆ రెండు ఈక్వల్గా రావాలి. కొంతమందికి ఎక్కువ తక్కువలు వస్తుందండి, చూసుకోకుండా కుడితే తేడా వస్తుంది. సో ఇది మేము కంపల్సరీ ఇలా చెక్ చేసుకోండి, రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసుకోండి. మీకు ఎప్పుడు నేను ఇలా అని వివరంగా చెప్పలేదు, కాజా పట్టి ఉక్స్ పట్టి నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చాలా డీటెయిల్గా చెప్తున్నాను మీకు అర్థం కావటం కోసం. సో ఫస్ట్ ఒక స్ట్రిప్ తీసుకున్నాను, ఇది మనకి 2.5 inch ఉంటే సరిపోద్ది ఈ స్ట్రిప్.
తర్వాత దాన్ని డబుల్ ఫోల్డ్ చేశాను. పైన మనకి నెక్ అనేది ఫినిషింగ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి పైన కూడా చిన్న ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచ్ గ్యాప్తో నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. సో కింద డౌన్ కూడా మనం చిన్న ఫోల్డ్ పెట్టుకోవాలి అక్కడికి వచ్చే తలకే, ఎందుకంటే పైన కింద ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి మనం ఫోల్డ్ చేసుకుంటే ఇది కూడా నీట్గా వస్తుంది. నార్మల్ బ్లౌజ్కి అయితే పైన వేసే పని ఉండదండి, ఎందుకంటే నెక్ లాస్ట్ వేస్తాం కాబట్టి. చూసారు కదా ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత మీరు ఇలా రివర్స్ చేసుకోండి దాన్ని. చేసుకొని ఆ లైనింగ్ మనం ఏదైతే చేసామో స్ట్రిప్, ఆ స్ట్రిప్ మీద పైన ఒక స్టిచ్ వేసుకోండి. దానివల్ల అది లోపలికి ఈజీగా ఫోల్డ్ అవుతుంది. సో ఇలా స్ట్రిప్ వేశారు కదా, ఇప్పుడు దీన్ని లోపలికి మొత్తం ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేస్తే మన ఉక్సులు పట్టి అయితే రెడీ అయిపోతుంది. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటే ఉక్సులు పట్టి అయితే రెడీ అండి. కాజా పట్టి కూడా మీకు వివరంగా చెప్తాను. సో కాజా పట్టి అంటే పైన మనకి లైనింగ్తో పాటు పైన బాడీ పార్ట్ కూడా వేసింది రావాలి ఒరిజినల్ పీసు. సో ఆ రెండు కలిపి ముందు స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను స్ట్రిప్ తీసుకున్నాను. సో మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని బట్టి ఆ స్ట్రిప్ ఎంత తీసుకోవాలని మీరు కొలుచుకొని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు వెలడిపు వచ్చేసి 2-2.5 inches దాకా ఉంటే బాగుంటుంది, మరీ తక్కువైతే రాదండి. సో ఇలా నేను చెక్ చేసుకుంటున్నాను, మీరు చూసారు కదా సరిపోయినంత వరకు ఉంచి మిగతా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. నాకు పీసెస్ మిగలలేదు కాబట్టి ప్రతిదానికి అతుకే పడిందండి. మీకు పీసెస్ ఉంటే ఇంత ఇబ్బంది ఉండదు అన్నమాట, అంటే సైజుని బట్టి వస్తుంది అది కూడా. సో ఎక్కువ ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ చేసిన తర్వాత కట్ చేద్దామని చెప్పి చేయలేదు. సో మనం ఒక లాస్ట్కి వచ్చేసి కొంచెం ఫోల్డ్ చేసి రెండు కలిపి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. సో దట్ అది లో మనం దాని మీద పెట్టి కుట్టినప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. సో ఒక ఎండ్ తీసుకొని లైనింగ్ అండ్ పైన బాడీ పార్ట్ని రెండింటిని కలిపి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇలా వేసిన తర్వాత మిగతా 3 wipes నార్మల్గా స్టిచ్ చేయాలి, కదలకుండా మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉండటం కోసం, రెండు పార్ట్స్ కలిసి ఉండటం కోసం అన్నమాట. సో ఇలా నీట్గా 3 wipes కూడా కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకుంటే మనకి కాజా కోసం మనం తయారు చేసుకున్న స్ట్రిప్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. సో బ్లౌజ్ని తీసుకోండి. మీకు తెలుసు కదా రైట్ సైడ్ని అయితే ఉక్సులు పట్టి వస్తుంది, లెఫ్ట్ సైడ్ని అయితే కాజా పట్టి వస్తుంది అన్నమాట. ఇది కూడా లాస్ట్లో కొంచెం ఫోల్డ్ చేసి క్లాత్ మీద పెట్టాలి. మనం ఫోల్డ్ చేసి కుట్టాము చూడండి, అది పెట్టకూడదండి. ప్లెయిన్గా ఉన్న కళ్ళు పెట్టి మనం స్టిచ్ చేయాలి. ఏదైనా అండి మీకు చెప్పిందే కదా, పావు ఇంచ్ గ్యాప్తో మనం స్టిచ్లు వేసుకుంటే బ్లౌజులు ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటాయి. సో పైపక్క కూడా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. వేసిన తర్వాత అది కొంచెం రివర్స్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలన్నమాట. మీకు తెలుసు కదా కాజా పట్టి అంటే కొంచెం ఎల్లడిపు ఎక్కువ ఉంటుంది, అది మీకు ఎంత సరిపోతుందో చూసుకొని మిగతా అది లోపలికి ఫోల్డ్ చేసి దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. దీనికి నార్మల్గా రివర్స్ తిప్పి వేసే పని ఉండదు, ఇది బయటికే ఉంటుంది కాబట్టి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి. అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి నీట్గా. కింద పైన ఫోల్డ్ చేసాం కదా, క్లాత్ కొంచెం బయటకు వస్తూ ఉంటుంది, అది రాకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వేయండి. వేసిన తర్వాత మిడిల్కి ఒక స్టిచ్ వేయండి, ఆ స్ట్రిప్ మిడిల్కి, ఎందుకంటే కాజా కుట్టడానికి ఈజీగా ఉండటం కోసం. ఆ లైన్ దాటి కాజా ముందుకు రాకూడదు అన్నమాట, వెనక్కే ఉండాలి, అందుకని చెప్పి మనం మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసుకుంటాము. సో మంది రెడీ అయిపోయిందండి, ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది, కాజా పట్టి రెడీ అయిపోయింది. అన్ని వీడియోస్లో ఇంత వివరంగా నేను చెప్పలేదండి, సో అందుకని చెప్పి కొంతమంది అడుగుతున్నారని చెప్పి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో మళ్ళీ నేను చెక్ చేస్తున్నా, రెండు ఈక్వల్గా వచ్చినాయని, ఎగ్జాక్ట్గా వచ్చినాయండి. వచ్చినాయి కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ షో అను ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ యాడ్ చేస్తున్నాము.
ఇలా షోల్డర్స్ రెండింటిని యాడ్ చేయండి. షోల్డర్స్ కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేయాలండి రెండు వైపులా. సో వీడియో బాగా లెందీ అయిపోయింది అనుకోవద్దండి. మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చూపించాలి అంటే కంపల్సరీ లెందీ అయిపోతుంది వీడియో. తక్కువ ఉండాలి అంటే అన్నీ కట్ చేస్తూ చూపించాల్సి వస్తుందండి. కొంతమందికి అలా చేస్తుంటే అర్థం అవ్వట్లేదు. సో అందుకని చెప్పి నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో అనేది లెందీ అయినా సరే ఉంచానండి. యాక్చువల్గా చాలా టైం వస్తుంది, అక్కడికి కొంచెం తగ్గించుకుంటూ వస్తేనే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో బోర్ కొడుతుంది అనుకోకుండా చూసుకోండి. చూసుకొని మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ప్రయోగాలు కూడా చేయొచ్చు బ్లౌజెస్ మీద. సో ఇలా డబుల్ టైమ్ మనం షోల్డర్ స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటామన్నమాట. సో ఇప్పుడు దాకా మన ఛానల్ని అయితే ఎవరు చూడకపోతే కొత్తగా చూసే వాళ్ళకి అడుగుతున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? సో షోల్డర్స్ అయితే అటాచ్ అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేయాలన్నమాట. హ్యాండ్స్ని ఇంకా స్టిచ్ చేయలేదు కదా మనం, హ్యాండ్స్ని తీసుకున్నాను. సో దీనికి ఎలాంటి అతుకు పడదు కాబట్టి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనం ఒరిజినల్ సైడే వేసుకోవాలి, సీదా అంటారు కదా, సీదా సైడే వేసుకొని దానిపైన లైనింగ్ అనేది వేసి లాస్ట్లో 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకొని దీన్ని కూడా మనం ఫ్రంట్ బ్యాక్ నెక్లను ఎలా అయితే రివర్స్ చేసామో దీన్ని కూడా సేమ్ రివర్స్ చేయాలి. అందుకే ఒరిజినల్ వైపు వేసుకోవాలన్నమాట. సో దీన్ని ఒక స్టిచ్ అయితే వేసేద్దాం ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని రివర్స్ చేయాలన్నమాట దీన్ని. దీనికి కూడా రివర్స్ చేసేటప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్ మీద కూడా మనం ఒక స్టిచ్ వేసుకుంటే ఈజీగా రివర్స్ అవుతుంది, పైన అనేది కుట్టు కనిపించదు. చూస్తున్నారు కదా, ఇలా తీసి మీరు లైనింగ్ క్లాత్ మీద కుట్టు అనేది వేయాలి. పైకి దీనికి కూడా కుట్టు కనిపించదండి, లోపల లైనింగ్ క్లాత్కి ఉంటుంది, ఈజీగా రివర్స్ అవుతుంది. మరి పైన చూడటానికి నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా తీసిన తర్వాత దీన్ని కరెక్ట్గా వేసుకొని హ్యాండ్ చుట్టూరు ఒరిజినల్ పీస్ని అండ్ లైనింగ్ పీస్ని అటాచ్ చేసుకుంటే మన హ్యాండ్స్ రెడీ అయిపోతుంది. ఇలా రెండు హ్యాండ్స్ని మీరు రెడీ చేసుకోండి. కొంచెం ఏంటంటే మీరు ఇలా తీసిన వెంటనే కొంచెం ప్రెస్ చేస్తే అది అలానే ఉండిపోతుందండి. అడ్జస్ట్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోండి, అప్పుడు అలానే ఉండిపోతుంది. సో చుట్టూరు కుట్టు వేయాలన్నమాట. ఇలానే సెకండ్ హ్యాండ్ని కూడా రెడీ చేసుకోండి. సో హ్యాండ్స్ రెండు రెడీ అయిపోయినాయి. సో నేను ఫ్రంట్ అనేది లోతు తీయటం మీకు చూపించలేదు కదా కటింగ్లో, నేను ఎప్పుడు ఈ టైంలోనే చేస్తాను కాబట్టి. సో నేనైతే రెండు ఒరిజినల్స్ని ఆపోజిట్ సైడ్ వేశానండి. లోపల లైనింగ్లు ఉండాలి, బయట వైపుకి ఒరిజినల్స్ ఉండాలి, అటు పైన పక్కైనా ఇటు పక్కైనా అలా వేసుకొని ఇప్పుడు మనం కొంచెం లోపలికి లోతు, నేను డైరెక్ట్గా కట్ చేస్తే అలవాటు ప్రకారం, కానీ మీకు చూపిద్దామని మళ్ళీ డ్రా చేస్తుంది అన్నమాట. సో మనం ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నది అయితే తీసుకోవద్దండి. ఈ పైన మిడిల్కి వచ్చేసరికి 1.5 ఇంచ్ దాకా తీసుకోవద్దు. మిడిల్లో ఉన్న పార్ట్ని ఇలా కొంచెం రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది, మనకి లోతు అనేది వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మనం షోల్డర్స్ యాడ్ చేసాము కదా, ఆ షోల్డర్స్ని దగ్గర పెట్టుకొని హ్యాండ్స్ని ఫ్రంట్ వైపే పెట్టాలండి. లోతు అయితే మనం ఫ్రంట్ వైపు తీస్తామో అదేగాక హ్యాండ్స్ కూడా ఫ్రంట్ వైపు తీస్తాం. ఆ రెండు ఒకే పక్కకు వచ్చేటట్టు చూసి పెట్టుకొని మనం హ్యాండ్స్ అనేది మిడిల్ నుంచి స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ మిడిల్ పాయింట్లో మనం ఒక కట్ పెడతాం కదా, ఆ కట్ నుంచి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. కొత్త వాళ్ళకైతే మనం ముందు నుంచే పెట్టి తీయాలంటే ఆ రౌండ్స్ అనేది కరెక్ట్గా తిరగవండి, ఓకేనా? అయితే మనకి యాడ్ అయితే అయిపోయింది. తర్వాత మనం ఇక మొత్తం అయిపోయింది కదా స్టిచ్చింగ్, హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దాకా మనం కొలతలు కరెక్ట్గా బ్లౌజ్కి ఎలా ఉందో అలా పెట్టుకొని స్టిచ్ వేయాలన్నమాట. హ్యాండ్స్ కొలత అండ్ చంకర్ రౌండ్ అండ్ నడుము కొలత మొత్తం పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మొత్తం ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటే, రెండు వైపులు వేసుకుంటే మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి.
సో మీరు ఇలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ పాయింట్స్ ఇలా పెట్టుకోండి, చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. బ్లౌజ్ ఎలా ఉందో అలా నీట్గా వస్తుంది. సో మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో డోరీస్ కూడా పెట్టాను నేను, ఆ డోరీస్ స్టిచ్చింగ్ ఇంకెప్పుడైనా చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్ బాయ్.